ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి వడ్డీలు అదేవిధంగా ఇళ్ల మీద వచ్చేటువంటి రెంట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే ఆదాయం ఫైనాన్స్ బిజినెస్లో వచ్చేటువంటి ఆదాయం అన్నీ సక్రమంగా ఉంటాయి చాలా కష్టంలో ఉన్నామని చెప్పని మీ దగ్గర అప్పు తీసుకునే వాళ్ళు కల్పించకుండా పారిపోతారు శుభకార్యాల విషయంలో రాజీ పడకుండా ఘనంగా చేయాలని చెప్పని కొన్ని ముహూర్తాలు కూడా నిర్ణయించుకుంటారు దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో మీకున్న దిగులు ఈ వారం తీరిపోతుంది అన్ని లక్షణాలు ఉన్నటువంటి మీరు కోరుకున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి సంబంధం కుదరటం మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి ధైర్యానికి కాలం అవుతుంది ఏది ఏమైనా భగవంతుడి పైనుండి రక్షిస్తున్నాడు అండగా ఉంటున్నాడు అనేటువంటి ధైర్యాన్ని మీరు పొందగలుగుతారు ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతారు వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి ఇప్పుడిప్పుడే వ్యాపార వ్యవహారాలు ఒక దారికి పడుతుంటాయి ఒక దారికి వస్తాయి ఈ రాజులో జన్మించిన స్త్రీలు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు సిఈఓలు గాను బ్యాంక్ ఆఫీసర్లు గాను డాక్టర్లు గాను లాయర్లు గాను చార్టెడ్ అకౌంటెంట్ గాను ఎంబీఏ జరిగిన వాళ్ళు గాను ఎంబీఏలోనూ అదేవిధంగా ఈ బ్యూటీ పార్లర్లో నడిపేటువంటి వ్యాపార వ్యవహారాల్లోనూ సినిమా టీవీ రంగాల్లోనూ అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు ఐటీ నగరంలో ఉన్న స్త్రీలు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగి ఉంటారు ఈ వారం చక్కగా అనుకున్నటువంటి ఉద్యోగం కట్టే కూడాను ఎక్కువ ఆఫర్లు ఉన్నటువంటి ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి ఉద్యోగానికి మీరు అవుతారు కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి భావిస్తారు పెళ్లికి సంబంధించిన విషయంలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తాను కుటుంబానికి అండగా ఉంటాను రెండు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటాను మీరు చెప్పిన పెళ్ళి చేసుకుంటాను నేను పెళ్లిపోతంత నిర్ణయాలు తీసుకోను అని ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా సంతోషంగా మీ పురో ఆస్వాదిస్తారు బిడ్డలు పెద్దవాళ్ళు మంచిగా ఉంటే ఏ తల్లిదండ్రులకైనా కాడ సంతోషమే కదా అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు వహించడం చెప్పదగినటువంటి సూచన అందరూ కూడాను పన్నెండు రాసులు వాళ్ళందరూ కూడాను సంతాన రక్షణ కోసం వాళ్ళ క్షేమం కోసం సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహగతుల ప్రకారం స్పష్టమైనటువంటి అంశం అందుకే ఇంత ఇదిగా గట్టిగా తెలియజేయటం జరుగుతోంది మేసం నుంచి వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభ తేదీ గంటలు పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలు తెలియజేశాను సర్వే జనా సుఖలో భావదు ఓం శాంతి శాంతి శాంతి